హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు నేను మన ఛానల్లో ఒక గులాబ్ జామ్ మిక్స్ ఇన్స్టంట్ మిక్స్ ఉంటుంది కదా, దాంతో ఎలా విరిగిపోకుండా గులాబ్ జామ్ చేసుకోవాలి అన్న దాని గురించి నేను ఈరోజు చూపించబోతున్నాను అన్నమాట. ఎందుకంటే నేను మా ఇంట్లో ఎప్పుడు ఈ గులాబ్ జామ్ చేసినా కూడా బాగా ఇష్టపడి తింటూ ఉంటారు. అంటే క్రాక్స్ లేకుండా చాలా సాఫ్ట్గా మనకి మార్కెట్లో అమ్మేలాగే, అంటే బేకరీస్లో అమ్మేలాగే సూపర్గా వస్తుంది. సో ఎలా చేయాలనేది నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. మేబీ కొంతమందికైనా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో చేస్తున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. కొంతమంది నాలాగే చేస్తూ ఉండుండొచ్చు కూడా, సో అది కూడా మెన్షన్ చేయండి కమెంట్లో, ఓకేనా? సో స్టార్ట్ చేసేద్దాం ఆ వీడియోని. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను ఇక్కడ ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్, పెద్ద గ్లాస్ నిండుగా నేను చక్కెర తీసుకుంటున్నానండి. చక్కెర ఒక గ్లాస్ తీసుకున్నాను నేను ఇక్కడ. ఒక గ్లాస్ చక్కెరకి నేను ఇక్కడ 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మాకు స్వీట్ కొంచెం తక్కువగానే తింటామన్నమాట. ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొంత చక్కెర యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే వాటర్ని తగ్గించుకోవచ్చు. మీ స్వీట్ని బట్టి, మీరు చేసే గులాబ్ జామ్ని బట్టి మీరు ఈ వాటర్ని, స్వీట్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఒక 3 నుంచి 4 ఇలాచీలు ఇందులో వేసుకొని చక్కగా మరిగించుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. సో బాగా కలుపుకున్న తర్వాత చక్కెర అంతా కరిగిపోవాలి. చక్కెర కరిగిపోయిన తర్వాత మనం ఇది దించుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో మనం ఇన్స్టంట్ మిక్స్ ఉంది కదా గులాబ్ జామ్ని, సో ఈ గులాబ్ జామ్ మిక్స్ని మనం ఇందులో వేసుకుంటున్నాము. సో కంప్లీట్గా ఇందులో వేసుకొని చక్కగా మనము కలుపుకోవాలి. కలుపుకోవడానికి ఈజీగా ఉండే పాత్రనే తీసుకోండి. సో నేను గులాబ్ జామ్ మిక్స్ని కలుపుకోవడానికి నేను పాలను యూజ్ చేస్తున్నాను. పాలు కూడా నేను ఏంటంటే బాగా మరిగించానండి పాలని. మరిగించి వేడివేడి పాలనే ఇందులో ఒక స్పూన్ సహాయంతో వేసుకున్నాను. వేసుకొని స్పూన్తోనే కలుపుకున్నాను. తర్వాత నేను చేత్తో బాగా దీన్ని కలుపుకుంటున్నాను అన్నమాట. అంటే బాగా మిక్స్ చేసుకోవాలి. మన నార్మల్గా పాలకోవాని ఎలా మనం పాలకోవత చేసుకునేటప్పుడు ఎలా మనము చక్కగా మనం మిక్స్ చేసుకుంటామో చేత్తో బాగా. సో అలాగే చపాతి పిండిలాగే కొంచెం సాఫ్ట్ కన్సిస్టెన్సీలో మనం దీన్ని ఇలా చేయి పెడితే లోపలికి వెళ్ళేలాగా ఉండాలి. చాలా పాలు వేయగానే చాలా సాఫ్ట్ అయిపోతుంది. బాగా కలుపుకోవాలి ఇలా. సో పిండిని కలుపుకున్న వెంటనే ఏంటంటే మీరు ఇలా ఉండలు చేసి పెట్టుకోవాలి. మీకు నచ్చిన సైజుని ఉండలుగా చేసుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి. అండ్ ఇక్కడ నేను ఆ సిరప్ ఉంది కదా ఒక వెడల్పాటి పాత్రంలోనే వేసుకున్నాను. సో ఆయిల్ని నేను ఏంటంటే మీడియం ఫ్లేమ్లో నేను ఇక్కడ పెట్టుకున్నాను. మీడియం తర్వాత నేను సిమ్లో పెట్టేసుకున్నాను. అంటే ఫుల్గా సిమ్ కాకుండా కొంచెం సిమ్లో పెట్టుకొని ఇక్కడ నేను బాల్స్ వేసినప్పుడు ఎక్కువ మంట లేకుండా, చూసారా లైట్గా బబుల్స్ వస్తున్నాయి, ఇలాగే ఉంచుకోవాలి మంటని. సో ఇలా లో ఫ్లేమ్లోనే ఇది చక్కగా మీరు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి లోపల ఉడకదు, ఉడకకుండా మీకు చక్కగా రావు. సో కాల్చిన వెంటనే ఏంటంటే తీసి సిరప్లో వేసేయాలి. అప్పుడే అది సిరప్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మన గులాబ్ జామ్స్ ఏంటంటే ఫుల్గా ఇలా నిండిపోయాయి. చూసారా నేను ఒకే ఒక ప్యాకెట్ వేశాను. సో ఫుల్గా వచ్చేసాయి. బాగా అబ్జర్వ్ చేసుకునేదనమాట సిరప్ని. సో ఇలా చక్కగా మీరు కూడా ట్రై చేయండి. నేను ఇది ఎలా ఉంటుందని లోపల కట్ చేసి చూపిస్తాను. సో నేను ఇందులో కట్ చేసి చూపిస్తున్నాను. లోపల కూడా బాగా చక్కగా ఉడికి సిరప్ మొత్తం కూడా దాని లోపలికి వెళ్ళిపోయింది. ఎంత సాఫ్ట్గా స్మూత్గా ఉందంటే కట్ చేయగానే బాగా నోట్లో వేసుకోగానే నోట్లో అలాగే కరిగిపోతుంది. అంత సాఫ్ట్గా అంత బాగుంది. మీరు హై ఫ్లేమ్లో పెట్టి కనుక ఫ్రై చేసుకున్నట్లయితే పైన వరకు ఉడికి లోపల అలాగే ఉండిపోయి ఉంటుంది. మీరు వెంటనే సిరప్లో వేసుకున్నా కూడా పై తోలు మాత్రమే సైడ్కి వచ్చేసి అది గులాబ్ జామ్స్ అంత బాగా రావు. సో ఇలా మీరు ట్రై చేసి చూడండి ఎలా ఉందనేది నా కమెంట్ సెక్షన్లో చెప్పండి.